నిరుద్యోగ సమస్య పెరిగిపోయి, రైతు సమస్యలు పెరిగిపోయి, అన్ని వర్గాల ప్రజలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో మరి అనేక మంది మేధావులు, అనేక మంది విజ్ఞులు, లెక్చరర్స్ అంటేనేమి, డాక్టర్స్ అంటేనేమి, రిటైర్డ్ జడ్జెస్ మా రవీందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరి కోరిక మీద మరి కోరుదండరామ్ గారు పార్టీ పెట్టడం జరిగింది. చాలా తక్కువ సమయం అన్ని నియోజకవర్గాలలో పార్టీ విస్తరించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకొని ఈ పార్టీని చాలా బలోపేతం చేద్దామనుకునే సమయంలో కేవలం కోదండరామ్ గారు పార్టీ ఎక్కడ విస్తరిస్తే నా కూసాలు కదిలిపోతాయి, నా పిల్లలు కూలిపోతాయి అని చెప్పి భయపడి 9 ఏళ్ల ముందు ఈ కేసీఆర్ దుర్మార్గంగా ఈ అసెంబ్లీని డిజాల్వ్ చేశాడు మనందరికి తెలుసు. మరి ఏదేమైనా ఈ రాబోయే కాలంలో అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఏదైతే దుర్మార్గ పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన, నిరంకుశత్వమైనటువంటి పాలన అంతమందించాలంటే మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే మనము ఈ యొక్క ఈ దుర్మార్గులను గద్దించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా కలిసి గ్రామ గ్రామాన మనం ఇవాళ చూసిన నిర్మల్లో మినిస్టర్ ఇద్దరికి సెగ జరిగింది. ఆయన మొత్తం కూడా ఎంపీటీసీలు, డెప్యూటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఇంకా మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ ఇంద్ర సేనారెడ్డి గారు ఆయన కూడా చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడ పోయినా కూడా 105 టికెట్లు అనౌన్స్ చేశామని చెప్పి గర్వంగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ 45 నుంచి 50 నియోజకవర్గాలలో మొత్తంగా కూడా వాళ్ళకు ఎదురుగాలి ఉంది. మిగతా నియోజకవర్గాలలో కూడా ఎలక్షన్ వచ్చేటప్పటికీ మొత్తంగా కూలిపోతుంది. ఎందుకంటే సగంలో ఖాళీ ఎత్తేసిన కేసీఆర్ మళ్ళీ ఓటుకడానికి వస్తూ ఉన్నాడు. మళ్ళీ హక్కే లేదు ఇళ్ళకి. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా మనందరం ఐకమత్యంతో ఉండి ఏదైతే మహాకూటమి ఏర్పడ్డదో ఆ కూటమి అభ్యర్థినే గెలిపించుకొని మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో టీజే జెండా, మహాకూటమి జెండా ఎగరేసేటప్పుడు కలిసికట్టుగా పనిచేస్తేనే మనం ఖచ్చితంగా ఈ దుర్మార్గ పాలనకి అంతమందించాలని చెప్పి గుర్తు చేస్తూ ఒక చిన్న మాట చెప్తాను. ఈ మధ్య ఒక పొగర్పోత్ మంత్రి, మీ అందరికి తెలిసి ఎవరు ఆ మంత్రి, మరి రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే అమెరికాలో చింపలు కడిగే ఉద్యోగం చేసి వదిలేసి ఇక్కడ తండ్రి చాటు వచ్చి మంత్రి అయినాడు. ఆ మంత్రి ఏమంటాడు, సింహం సింగిల్గా వస్తుంది, మిగతా వాళ్ళందరూ ఇంకేదో వస్తుందంట. నాకు తెలియక ఇక్కడ యువకులు ఉంటారు, నాకు ఒక విషయం చెప్పండి దయచేసి, సింహం ఎక్కడ ఉండాలి? మామూలుగా అడవిలో ఉండాలా? అంటే సింహం రోడ్డు మీదకి వచ్చిందంటే ఒక రాక్షస ప్రవర్తించుకొని అందరినీ తినేస్తుంది. మరి తినేసే సింహం కావాలా, లేకపోతే ఆ సింహాన్ని జూలు బట్టి కట్టి జూలు కట్టేద్దాం మనందరం కూడా తేల్చుకోవాలి. ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం. సింహం సింగిల్గా వచ్చినా ఎట్లా వచ్చినా ఇక్కడ కోదండ రామున్నాడు, ఆయన ఒక్క బాణం వేస్తే మొత్తం కూడా సింహాలన్నీ చచ్చిపోతాయి, అడవిలో పారిపోవాలా? కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో కలిసికట్టుగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు ధర్మార్జున్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరియు తెలంగాణ జనసమితి అధినేత సకల జన సేనాని కోదండరామ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు అందరూ అందరికీ నమస్కారం. తెలంగాణ వస్తే మన ఊళ్ళన్నీ బాగుపడతాయి, మన వ్యవసాయం బాగుపడుతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి, మన నీళ్లు మనకే ఉంటాయి, మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకొని మన జీవితాన్ని మరింత బాగు చేసుకుందామని కొట్లాడి 100ల మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసిండ్రు, తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ కోసం వచ్చిన్నాడే. కేసీఆర్ని ఎవరు నమ్మలే. ఈ కేసీఆర్ కేవలం చంద్రబాబు నాయుడు పెంపుకుందని ఆలోచన తెలుసు. ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చిన్నాడు అధికారం కోసం మాత్రమే పార్టీ పెడుతున్నాడు తప్ప తెలంగాణ కోసం కాదు అని చెప్పేసి ఎవరు కూడా ఆయన నమ్మలేదు, ఎవరు కూడా ఆయన దగ్గరికి రానియలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి జయశంకర్ గారు, కోదండరామ్ గారు, మిగతా అందరూ కలిసి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చింది కదా మద్దతుగా నిలబడ్డాం అని చెప్పేసి నిలబడ్డాం. ఆయన నమ్మకపోతే మనమే కొట్లాడడం,
తెలంగాణ ఉద్యమాన్ని నడిపి మన తెలంగాణ సాగుతున్నాం. మన రాజకీయ లక్ష్యాలు లేవు, మోహన్ బాబు గారికి పదవులు కావాలనే కోరిక లేదు. తెలంగాణ ఉద్యమం నడిపిన కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో మనతో పాటు కలిసిచ్చినోడు కదా అని చెప్పేసి మనందరం ఓట్లు వేసుకుంటాం. ఈయన గారికి ముఖ్యమంత్రి అయితే మనతో కలిసినోడు కదా, మనతో పాటు ఉండు తిరిగినోడు కదా. వీళ్ళు కూడా గెలిస్తే ఈయన ఉపయోగపడుతూ అనుకున్నాం. కానీ ఈయన ఊరు తిరిగి ప్రజలను ఎట్లా మోసం చేయాలని నేర్చుకొని వచ్చిండు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఒక్కరు కూడా ఇచ్చిన హామీ అమలు చేయలేదు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీ ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఎన్నికలు అయిన తర్వాత ఇక ప్రజలు రైతుకు వ్యవసాయాన్ని గిట్టుబాటు కలగ కల్పించకుండా వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి తెచ్చిండు. ఎక్కడ రైతుని పట్టించుకోలేదు, రైతును మోసం చేయకపోతే ఇప్పుడు రైతుకు రైతుకు పండించిన పంట కనుక గిట్టుబాటు కల్పించినట్లయితే ఎకరానికి 4000 రూపాయలు ఎవరికి అవసరం లేదు. పండించిన పంట కల్పించకుండా మనకు మభ్య పెట్టినట్లే ఈ రైతు బంధు పథకంతో ముందుకు వచ్చిండు. అది కూడా ప్రజలు ఎవరైతే వాస్తవంగా వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకు రావాల్సిన డబ్బులు వాళ్ళకి రాకుండా ఎవరైతే 100 ఎకరాల భూములు అక్రమంగా సంపాదించుకుంటున్నారో, భూస్వాములు ఉన్నారో వాళ్ళకు మాత్రమే డబ్బులు ఎక్కువ మొత్తంలో చెందినాయి. దీనివల్ల పేద ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ రైతు పథకం కేవలం డబ్బులు కలిగే ఉపయోగపడ్డది. అంటే ఈ విధంగా ప్రతి రంగంలోనూ ఆయన డబ్బుల్ని ప్రజల డబ్బుల్ని వృధా చేసి కావాల్సిన వాళ్లకు డబ్బులు ఉన్న వాళ్ళకే కాంట్రాక్టర్లకే డబ్బులు చెల్లించకుండా మొదలుపెట్టిండు. మొత్తం ఈ 4.5 ఏళ్ల కాలంగా మన ఏదో అనుకున్నామో, మన తెలంగాణ వస్తే మనం అభివృద్ధి చెందుతుంది అనుకున్నామో దానికి భిన్నంగా ఈ డబ్బులన్నీ తన కుటుంబానికి దోచి పెట్టుకోవడము, ఆంధ్ర కాంట్రాక్టర్లకు పెట్టడము జరుగుతూ ఉంది. ఎక్కడ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఎక్కడ కూడా అనుకున్న ప్రకారం ఆయన పరిపాలన కొనసాగించడం లేదు, నిర్బంధం కొనసాగుతూ ఉంది. ఇక ఈ ప్రభుత్వం ఇట్లే కొనసాగితే తెలంగాణను మరింత అప్రపాలు చేస్తాడు. ఇక ఇది కొట్టకపోతే లాభం లేదు. మనం ధర్నాలు చేస్తే ఊరేగింపులు చేస్తే వినేటట్లేడు, ధర్నాలు చేసేటట్లేడు. మనం కూడా ఎన్నికల రంగంలోనే పోదాం, మనం కూడా ఓట్ల రంగంలోనే ఈ ప్రభుత్వాన్ని కూరగొద్దామని చెప్పేసి మనం పార్టీ పెట్టుకున్నాం. గోరనాథ్ గారు పార్టీ పెట్టిండు. ఆ పార్టీని గత 3 నెలల కాలంలోనే మనం ఊరూరుకు పోయినాం, ప్రతి పురుషులకు చేరుతా ఉన్నాం. మన పార్టీ బలవంతంగా కాబోతా ఉంది. ఈ పార్టీని మరింత బలవంతంగా బలోపేతం చేసి ఈ కేసీఆర్ ప్రభుత్వం యొక్క కుటుంబ పాలన కూర్చడానికి మనందరం కూడా అన్ని గుడారంలో ముందుకు పోవాలి, అన్ని ప్రాంతాల్లో ముందుకు పోవాలని కోరుతూ ఈ అవకాశం మిత్రులకు ఉద్యోగంలో తెలుస్తాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షులు దుర్గం రాజేశ్వర్ గారు. సార్ ఖానా సింగ్ ఎక్స్ సర్పంచ్ ఎంపీ వేదికపై సవాల్ ఆరంభిస్తుంది. సభ అధ్యక్షులు మరియు అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ జనసంఖ్య రథసారకైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు, మరి ఈ యొక్క తెలంగాణలో మనము మోహన్ రావు గారు లేని యొక్క తెలంగాణ మనము ఊహించలేము. మరి అటువంటి ఒక నాయకుడు కాళ్ళకు బల్బులు బల్బాలు కట్టుకొని గ్రామ గ్రామాన ఈరోజు వచ్చినటువంటి మహానేత మన తెలంగాణ జనసమితి అధ్యక్షుడుగా ఈరోజు ఈ చోటకు రావడము మా జిల్లా తరఫున స్వాగతం పలుకుతూ మరి అతనికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మరియు మా పక్క జిల్లానే డిసెంబర్ అయినటువంటి గోపాల్ శర్మ మా జిల్లా ఇన్ఛార్జి మరి అందరూ కూడా మా జిల్లాలో అతను ఇన్ఛార్జి అయినప్పటి నుంచి ఇరువరకు చాలా కోఆర్డినేషన్ గా ఉంటూ మా అన్న ప్రోత్సహిస్తూ అతని పార్టీని బలోపేతం కొరకు కృషి చేస్తున్న అందరి అన్నగారికి మరియు అదేవిధంగా వినోద్ తమ్ముడు వినోద్ గారికి మరియు కట్ర భీమరావు గారికి అర్జున్ ధర్మార్జున్ గారికి మరియు రాష్ట్ర నాయకులు భూమ పటేల్ మరియు దేశపాల శ్రీనివాస్ గారికి మరియు రాష్ట్ర నుంచి అటువంటి వివిధ నాయకులకు కార్యకర్తలకు మరి మండలాల నుంచి కన్వీనర్లకు అందరికి కూడా
నేను తెలంగాణ జనసమితి జిల్లా తరఫున నేను స్వాగతం పలుకుతూ మరి ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఒకసారి ఈ యొక్క యుద్ధం అనేది ఈ జరుగుతుంటది. యుద్ధం అంటే ఎన్నికల యుద్ధం. ఇది ప్రజాస్వామ్యంలో మనం 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలను ఈ యొక్క ఎవరైతే మంచి నాయకుడు ఉంటాడో ఏ పార్టీ వస్తే మన జీవితాలు బాగుపడతాయని నిర్ణయించేటువంటి ఈ యొక్క అవకాశము మరి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కానీ ఈ యొక్క పెద్ద మనిషి కేసీఆర్ ఏదైతే తెలంగాణ వస్తే నేను మొట్టమొదలు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, లేకుంటే నా మెడ కోసుకుంటా, కానీ నేను తెలంగాణ కోసం కాపలి కుక్కలాగా ఉంటా, కానీ నేను దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్న పెద్ద మంత్రి ఈ రోజు పరిపాలించే చేతగాక 5 సంవత్సరాలు
జై తెలంగాణ జన సమితి, కోదండ్రాంలోని నాయకత్వం, కోదండ్రాంలోని నాయకత్వం. ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇచ్చోడ మండలి అధ్యక్షుడు భుజరేవి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. వేదికలకు వచ్చిన పెద్దలు, మన జనసమితి పార్టీ అధినేత కోదండ్రాం సార్ గారికి, మా జిల్లా ఇన్ఛార్జ్ గోపాల్ శర్మ గారికి, మా జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు అందరికీ జై తెలంగాణ, జై జనసమితి. ఈరోజు ఇంత ఘనంగా మా ఇచ్చోడని బోత్ కాన్స్టిట్యూషన్ ఇంత పెద్ద సభ నిర్వహించడానికి కారణం మా యశ్వంత్ గారు. ఇంత పెద్ద సభ నిర్వహించడానికి మా మండల నాయకులు, మళ్ళా మా కార్యకర్తలే దీనికి తోడు. ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. మొదటి కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించుకుంటాం. రాబోయే రోజుల్లో మన పార్టీ ఇంకా బలంగా ఉండడానికి కృషి చేస్తాము. అలాగే మన పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తలు 800 మంది మన పార్టీలో చేరైతులు. ఆ కార్యక్రమం కూడా త్వరలోనే ఈ నెల లోపల ఎప్పుడు డేట్ పెట్టుకుంటామని అనుకుంటున్నాము. దయచేసి మా ఆదివాసులకే టికెట్ ఇవ్వవలసిందిగా మా సార్ మేము విజ్ఞప్తి. మా ఆదివాసీ జనం, మా కాన్స్టిట్యూషన్ చాలా బలంగా ఉంది. మాకు ఆదివాసులకు టికెట్ ఇస్తేనే మా కాన్స్టిట్యూషన్ బలంగా ఉంటుంది మేము నమ్ముతున్నాము. మీ ద్వారా మా కాన్స్టిట్యూషన్ ద్వారా మీకు వినియోగించుకుంటున్నాము. అది మన కూటమి అయితేనే ఏదైతే కానీ ఆదివాసులకు టికెట్ ఇస్తేనే మన పార్టీ బలమవుతాయని మరోసారి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చినందుకు మాత్రమే తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పడ్డది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అవి అడగదొక్కేసాయి. ఆ తెలంగాణ ఉద్యమ ట్యాగ్లెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు నివేదనపైన తెలంగాణలో భంగపడ్డాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ పేద పాల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఈ తెలంగాణ బయట కొత్తగా బీపీ మాత్రమే తెలంగాణ జనసమితి పుట్టింది. ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జనసమితి అంతత్వ కాలంలోనే ఇలా పుంజుకోవడంగానే గ్రామ శాఖలు, మండల శాఖలు విస్తరిస్తూ రాబో కాలంలో తెలంగాణ జనసమితి ఆదిలాబాద్ అలంపూర్ దాకా అన్ని కాన్స్టిట్యూషన్లో కూడా బలమైన రాజకీయ చేయబోతుంది. ఖచ్చితంగా తెలంగాణ జనసమితిగా మనం ఒకటే అనుకోవాలా. ఏ ఆకాంక్షలు అయితే అన్నాడు మనం అనుకున్నాము, మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నిధులు మనం వస్తాయనుకున్నాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లేదు. అవి ఓడి కేసీఆర్ కుటుంబానికి పరిమితమైనవి. కాబట్టి అటువంటి కేసీఆర్ దుర్మార్గపాలను ఈరోజు బంగాళ ఖాతాలను కల్పించే అవసరం ఉంది. ఖచ్చితంగా మీ స్థానిక నాయకులు బాబురావు గారు కావచ్చు, రాష్ట్రంలో కేసీఆర్ కావచ్చు, ఈ భూమి తెలంగాణ బాబురావు గారి, తెలంగాణకు కేసీఆర్ గారి చేసిందే లేదు. కాబట్టి ఇక్కడ బాబురావు గారిని, రాష్ట్రంలో కేసీఆర్ ను ఖచ్చితంగా ఓడించి 2010లో ఓడించి మన ఆకాంక్షలకు ఎవరైతే పట్టం కట్టారో, మన ఆకాంక్షలు ఏవైతున్నాయో దానికి మద్దతు ఇవ్వే వాళ్లకు తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం ఉండేది పూజేసే నాయకులు మాత్రమే రాబోయే విషయంలో పట్టం కట్టాలా. అటువైపుగా ఆదివాసి మీద ఆలోచన కాదు చెప్పేసి మీ ఆదివాసి ఉద్యమాలకు తెలంగాణ జనసమితి సంపూర్ణ ఆ ఉద్యమాలకు ప్రాసంతిగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం పూజ్యులు ఆచార్య కోదండరాం గారు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు గారు, ఏప్రిల్లో తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించి ఈ తెలంగాణను మనం ఎందుకే తెలుసుకుంటున్నామో, తెలంగాణను మనము నీళ్లు, నిధులు, నిరుద్యోగాలు అన్నింటినీ మనము తీసుకోవాలని చెప్పి అప్పుడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దాంట్లో ప్రధాన భూమికను మన కోదండరాం గారు నిర్వర్తించారు.
అదేంటంటే సకల జగుల సమ్మె మీ అందరికీ తెలుసు, అన్ని కులాల వారిని సంఘటితం చేసి ఆనాడు ఒక ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేసి ఒక విజయవంతంగా దాన్ని అందించిన తర్వాత ఆనాడున్న ఢిల్లీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కదిలింది. అదేవిధంగా నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేశారు వారు, ఒక మిలియన్ మార్చును కూడా విజయవంతం చేశారు. ట్యాక్స్ బండ్లు చేసిన విజయవంతమైన ఆ సభ కూడా మీ అందరికీ తెలుసు. ఈ రెండు ప్రధానమైన భూమికలను చేపట్టి ఆనాడు ఆ రెండు విజయవంతం చేయకపోతే ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కదిలేది కాదు. ఆ కదిలింది ఇంతమంది ఆత్మహత్య 1200 మంది ఆత్మహత్య చేసుకొని బదారం చేసుకొని వాళ్ళందరూ అమరులైపోయి ఈ స్థితిని గమనించిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇది ఒక్కని అప్ప సొత్తు కాదు, ఈ నలుగురు సాధించిన సొత్తు కాదు, ఇది కేసీఆర్ కుటుంబం సాధించిన సొత్తు కాదు. 1200 మంది ఆత్మ బలిదానాల ఎంత అంత బలిదానాల శక్తి ఉంది. అదేవిధంగా మన కోదండరామ్ గారి సకల జన సమ్మె కానీ బిలియన్ మార్క్ కానీ ఇలాంటి ఉద్యమాలు చేసి ఆనాడు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మీరేదో చేస్తారు అని చెప్పి మనకు మన కేసీఆర్ గారు ఏదో చేస్తారు అంటే ఏం చేశారు ఏం లేదు వారు నలుగురే ఏంటంటే బిడ్డ కొడుకు బాగుమది బతుకమ్మల పేరు మీద 15 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తే 1 కోటి రూపాయలనే వారు ఆ అడ్వర్టైజ్మెంట్ కప్పు చేసుకుని 14 కోట్లు ఆమె మన కవితమ్మ ఆమె ఇంటికి చేరబెట్టుకుంటున్నది. ఈ 4 సంవత్సరాలు దాదాపుగా 50 కోట్ల రూపాయలు సంపాదించిన. అదేవిధంగా మీకు తెలిసిన ఎంతో అన్యాయం జరుగుతుంది. మీకేం జరుగుతుంది ఇవాళ భగీరథ చూడండి, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి, ఇవాళ మీరు డిఫెన్స్ కాకతీయ చూడండి, ఇవాళ భగీరథ కానీ లేకపోతే మీకు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ప్రాధాన్య ప్రాజెక్ట్ అది, అసలు దానితో మనకు వినియోగం లేదు అని మేధావులు అందరూ ఇక్కడ నుంచే కాదు మన మేధావులే కాదు చట్టం మేధావులు చెప్పాను ఏమనంటే అది మంచి ప్రాజెక్ట్ కాదండి అని అంటే ఆ ప్రాజెక్ట్ మీద రోజు హరీశ్వరరావు అక్కడ ఎందుకు చూడండి, రోజు హరీశ్వరరావు ప్రాజెక్ట్ కట్టుకుండే ఎందుకంటే 30,000 కోట్ల రూపాయలు పెట్టించడం దాని మీద 30 కోట్ల రూపాయల మీద 10% కమిషన్ ఆయనకు 10% పోతే 8,000 కోట్లను సంపాదించడం దాదాపుగా 3,000 కోట్లు ఆయనే మంచిగా కుదించి హాయిగా ఇవాళ కొత్తగా మనకు మళ్ళీ రావాలనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అది మీరు అందుకోసమే నేను ఒకటి చెప్పేది ఏంటంటే మనకు ఉన్నదే ఒకటే ఒక ఆయుధం 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ ఆయుధం ఏంటంటే ఒక పశుపాతం లాంటిది, అదొక తుపాకి లాంటిది. మనం ఎందుకంటే ఓట్ల పుట్టాలతో మనం శత్రువును కాల్ చేయాలి, శత్రువును ఎన్కౌంటర్ చేయాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని మీరు మీ ఓటు ద్వారా మీ బంధువుల ద్వారా ఎన్కౌంటర్ చేసి సమాప్తం చేయండి, పొందబెట్టండి, మళ్ళీ రావచ్చు బయటకు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. అదే విధంగా దేశపాలక శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. సభా అధ్యక్షులకు మరియు జనసమితి అధినేత కోదండరాం సార్ గారికి తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఇక్కడ బోధ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు. ప్రభుత్వము 5 ఏళ్ల పరిపాలనలో 4.5 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ గద్దెదిగిపోయిందంటే పరిపాలన చేతగాకన, పరిపాలన విధానం తెలవగన, పరిపాలన ఏదో అర్థం కాక మరి దిగిపోయిన అనేది ఎక్కడ అర్థం కానిటువంటి విషయం ప్రజలు గ్రహించాలి. 5 ఏళ్ళు మనము ఓటేసింది ఎందుకంటే 5 ఏళ్ళు పరిపాలించేసి ప్రజల సమస్యలు తీర్చడానికి మనం ఓటేసాం తప్ప 4 ఏళ్ళు పరిపాలించేసి అక్కడి నుంచి ఆయన ఆ చేతనైతలేదని చెప్పేసి దిగిపోయినంటే మళ్ళీ ఓటేస్తే మరి మనం న్యాయం చేస్తామని చెప్పేసి మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది మీరు బాగా గ్రహించాలి. ఎందుకంటే చేతనైనా 5 ఏళ్ళు పరిపాలన చేస్తాం,
మరి చేత కాలేదు కాబట్టి నాలుగు ఏళ్ళు చేశారు, ఇంకొక సంవత్సరం మిగిలింది. మిగిలిందంటే మీరు అర్థం చేసుకోవాలి, అంటే నాకు చేతనైతే లేదు, ప్రభుత్వ విధానాన్ని నాకు తెలుస్తలేవు, తెలుస్తలేవు కాబట్టి నేను ఇంట్లో కూర్చున్నా. తెలిసిన వస్తుండ్రు మహాకూడకు ఓటీ జనసంతికి ఓటీ అని చెప్పేసి ఆయనే మనకు ఒక సాంకేతిక విషయం కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. మరి మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి అన్నాడు, ఏ తెలుసుకోవాలని చెప్పేసి అడిగిందా? మీ మేనిఫెస్టోలో పెట్టావు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి ఇస్తానని మేము ఓటు వేస్తామని చెప్పేసి అడిగిందా? అడగలేదు. నేను మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి అన్నాను. తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నాం. ఎందుకు మేము అడిగినావా? అదే మీరు మేనిఫెస్టో పెట్టేసి అన్ని ఇస్తామని చెప్పేసి అని ఆధార్ వచ్చేవారికి ఏది కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. బోధన నియోజకవర్గంలో ఎంత మందికి మూడు ఎకరాల భూమి ఇచ్చారు? బోధ నియోజకవర్గంలో ఎంత మందికి డబల్ బెడ్రూమ్ ఇచ్చారు? మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర కుతంత్రాలను అర్థం చేసుకొని ఇప్పుడు జనసమితికి ఓటు వేసి జనసమితిని గెలిపించి మన బతుకులు మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకో. మరి ఇంటింటి ప్రచారం తీసుకుపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు విజ్ఞప్తి, మీరు జనసమితిని బలపరిచేసి కోదండరాం సార్ నాయకత్వంలో మన బతుకులు మార్చుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు విన్నవిస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా పట్టణం భీమరావు గారు కానపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. తెలంగాణ జనసమితి ఈరోజు తెలంగాణ జనసమితి పార్టీ సభ భూమి నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సభ అధ్యక్షులకు అదేవిధంగా ఈ పార్టీ యొక్క రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథి చేసినటువంటి కోదండరాం సార్ గారికి మా ఆదివాసులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ జనసమితి పార్టీ అనేది ఎందుకు ఆవిర్భవించిందంటే ఈ యొక్క పార్టీ యొక్క ఆలోచన విధానాలు సమాజంలో ఏదైతే ఇప్పటి వరకు నిరంకుశ పాలన జరుగుతూ ఉన్నదో నిరంకుశ పాలన అర్థం చేస్తూ ప్రజల కోసం ప్రజలకే ఎన్నుకోబడి ప్రజలకు ఒక న్యాయమైన పాలన అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీలో ప్రతి ఒక్కరూ ఉద్యమాలు చేస్తూ ఉద్యమ ఆశయాల కోసం పనిచేసేవారు ఈ యొక్క పార్టీలో కొనసాగించడం జరుగుతూ ఉంది. ఉద్యమ ఆకాంక్షలు అనేది ఉద్యమాలు చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఉద్యమాలలో ఉంటూ ఏదైతే తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి, ఉద్యోగాలు వస్తాయి, నీరు నిధులు నియామకాలు అనే అంశంతో తెలంగాణ ఉద్యమం చేసింది. అదే ఏదైతే ఈరోజు కేసీఆర్ నేను ఉద్యమం చేసి తెచ్చిన అన్నాను, ఈ తెలంగాణను ఎక్కడ అక్కడ పోయి ఆమరణ నిరాహార దీక్ష దుర్గం నిరాహార దీక్ష చేసి నేను నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది అంటాను. ఈరోజు ఏదైతే కోదండరాం సారు అన్ని పార్టీలను ఒకటి చేసి ఒక జేఏసీగా స్థాపించి ఉద్యోగ సంఘాలు కానీ భేదాలు కానీ అందరూ ఒకటిగా చేసి ఈరోజు అప్పుడు ఏదైతే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమపరంగా శాంతియుతంగా ఉద్యమం అనేది స్థాపించి తెలంగాణ కోసం ఒక మండలం కాదు, ఒక జిల్లాలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, కేంద్రానికి వినిపించే విధంగా ప్రతి ఒక్కరిని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ తెలంగాణ కోసం ఉద్యమం చేయడం జరిగింది. దానిలో విద్యార్థులు అయితేనేది తెలంగాణ ఉద్యమంలో అమరులైన ప్రతి ఒక్కరూ 1200 మంది అమరుల బలిదానాల తర్వాత ఈ తెలంగాణ రావడం జరిగింది. కానీ ఈరోజు ఆ తెలంగాణ వచ్చిన తర్వాత అమరులను మర్చిపోయి నిరంకుశంగా పాలన చేస్తూ ఉన్నాడు. అమరు యొక్క ఏదైతే ఐడెంటిఫికేషన్ చేయమని వాళ్లకు అదే ఒక వాళ్ళకు సంబంధించి అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని అంటే
వాళ్ళ అదృష్టం దొరకలే అంటాడు. ఎంత దారా అనేది గమనించాలా. ఈరోజు వారి కుటుంబంలో నుంచి అమరులైతే వాళ్ళకి అదృష్టం చేసేది, కానీ అమరులైన వాళ్ళు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళని విస్మరిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ఒక్కరు అందరూ గమనించాలి. ఇవాళ ఏదైతే ఉద్యోగాల పరంగా కానీ 4 సంవత్సరాల 3 నెలలు పాలించిన కేసీఆర్ ఏ ఒక్క డిఎస్సీ సభ వేయలేదు. డిఎస్సీ వేయకుండా దిగిపోయిన తొలి ప్రభుత్వం బహుశా ఈ తెలంగాణ ప్రభుత్వమే కావాలి. ఎందుకంటే ఉద్యోగాల కోసం ఆయన అవసరం లేదు, కమిషన్ల కోసం మాత్రం పెద్ద ఎత్తున ఎంత అంత బండు ఇలా ప్రాజెక్టు పేరు మీద దాన్ని రీడిజైనింగ్ చేసి పెంచుతూ పోతూ కమిషన్ల కోసమే పాలన చేసింది. కానీ ఏ ఉద్యోగుల అంటే విద్యార్థుల కోసం అని రైతాంగం కోసం అని పాలన చేయలేదు. ఇది అందరూ గమనించాలి. ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో కోనందాము సార్ నాయకత్వంలో అందరూ పనిచేస్తూ తెలంగాణ జనసంపని బలపరిచి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా సార్ ఈ యొక్క ఉద్యమంగా ఈ యొక్క పార్టీని స్థాపించాడు. ఆయన అభియానంలో అందరూ నడుస్తూ మీరందరూ దానిలో పాల్గొనుకొని రానున్న రోజుల్లో తెలంగాణ జనసంపతి అభ్యర్థిని బలపరిచి మీరందరూ దాని దిశగా ప్రయాణించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆదివాసీ సామాజిక వర్గానికి అని అన్నాము. ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించి సార్ ఖచ్చితంగా తన వంతుగా ఈ చుట్టుపక్కల ఏదైతే మన నియోజకవర్గాలు ఉన్నాయో అందరికీ ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉన్నాడు. అందులో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి మాకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అదే పక్కన ఉన్నటువంటి మన ఆసిఫాబాద్ నుంచిగా మన సోదరులు ఆదివాసీ సోదరుల నుంచిగా వాళ్లకు నియమించడం జరిగింది. ఖచ్చితంగా ఆదివాసుల కోసం సారు ఇళ్లవేళ మన కోసం కృషి చేస్తాడు. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలి. ఆదివాసులే కాదు స్థానికంగా ఉన్న మైనారిటీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ అక్కడ వర్గాల అన్నిటి కోసం ఈరోజు సార్ ఖచ్చితంగా ఆలోచించి తను అడుగువేస్తా ఉన్నారు. కావున మీరందరూ గమనించి రానున్న రోజులలో మీరు తెలంగాణ జనసమితి బాధపట్టి విజయ కేంద్రంలో దిశగా పయనించే విధంగా మీరందరూ పాల్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవశ్రీ తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపకులు పెద్దలు గౌరవనీయులు కోదండం సార్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఇవాళటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి యశ్వంతరావులు, తర్వాత ఈ సమావేశానికి వచ్చినటువంటి జిల్లా ఇన్ఛార్జి గోపాల్ శర్మ గారు, జిల్లా కన్వీనర్ రాజదుర్గం రాజేశ్వర్ గారు, రిటైర్డ్ ఎంపీ రవీంద్ర రెడ్డి గారు, ధర్మార్జున్ గారు, దేశపాక శ్రీనివాస్ గారు, వినోద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మండల ఇన్ఛార్జి బొజ్జా రెడ్డి గారు, జగన్నాథ్ హనుమంత్ గారు, పోయక్ సతీష్ కుమార్ గారు, బాబు సింగ్ గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా జిల్లా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ భూమా పటేల్ గారికి మీ అందరికీ కూడా పేరు పేరున వందనం తెలియజేస్తున్నా. సాయంకాలం ఆలస్యమైన మీరందరూ కూడా మా కోసము ఇవాళ ఎంతసేపు ఉన్నందుకు ముందుగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా కీలకమైన ఈ జిల్లాలో వాస్తవానికి తెలంగాణ ఉద్యమం బాగా బలపడ్డది అంటే మిగతా అన్ని చోట్ల మీటింగులు పెట్టి ప్రచారం చేస్తే తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఆ పుట్టిన తెలంగాణ ఉద్యమం మెల్లమెల్లగా బలపడ్డది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో అట్లా కాదు. ఇక్కడి ఆదివాసులు తమకు తాముగా తెలంగాణ నినాదం భుజం మీద వేసుకొని ఊరూరు తిరిగి వాళ్ళే తెలంగాణ గెలిపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి అంటే ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అతి ఎక్కువ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గెలిచిందంటే అది అడగాలి. మరి దాంట్లో ఇవాళ ఆదివాసుల పాత్ర అనేది చాలా కీలకంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీల పాత్ర చాలా కీలకంగా ఉన్నది.
కానీ నాలుగేళ్ల పాలనలో మనకు మాత్రం న్యాయం జరగదు. మనకు మొట్టమొదటి సమస్య ఇక్కడ వచ్చిందంటే మన భూమి ఈ నాలుగేళ్ల కాలంలో గుంజుకున్నదే కానీ మన భూమి మనకు పట్టా ఇచ్చి కాపాడిన లేదు, గవర్నమెంట్ లేదు. ఎంతమందికి భూమి పోయింది? ఫారెస్ట్ పట్టా ఉంది కదా చాలామందికి, కొంతమందికి అంతా అంతకుముందే. అప్పుడు మనకు ఐకేడిఎస్ సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు వారు సుబ్రహ్మణ్యం గారు వారంతా ఇచ్చినటువంటి పట్టాలే ఉన్నాయి కదా, ఆ పట్టాలను కూడా పక్కన పెట్టి ఇవాళ ఉన్న భూముల నుంచి మనల్ని తీసేస్తున్నారు. వారసు పట్టా ఉన్నా పట్టించుకుంటలేదు. మన భూమి మనకు అదివరకే పట్టా ఉన్నా పట్టించుకుంటలేరు. వారసు చట్టం వచ్చే వరకే మనం దున్నుకుంటున్న భూమి అని ఖచ్చితంగా మనము దాఖలాలు చూపించినా కానీ మన భూమి బలవంతంగా గుర్తుకుంటున్నారు. ఇది వరకు ఎన్నడూ కూడా ఈ రకంగా భూములు గుర్తుకోలేదు. పరిశీలన చేసి పట్టాలు ఇచ్చిండ్రు కానీ, సర్వేలు చేసి పట్టాలు ఇచ్చిండ్రు కానీ ఇట్లా గుర్తుకున్న సందర్భం ఎప్పుడు లేదు. ఇవాళ మన భూములు మనం దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. మనం తెలంగాణ ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఏం పెట్టినామంటే ఫారెస్ట్ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి సర్వే చేసి ఆదివాసుల భూములను ఆదివాసులకు ఇవ్వాలి అని. ఇది ఇప్పటికే రాసినాం దీన్ని మన మేనిఫెస్టోలో. ఇంకా మీరు ఏమైనా ఉంటే ఆ విషయాలు కూడా వాటిని మనం రాసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తాం. రెండవది ఏం జరిగిందంటే ఐటీడీఏ అనేది పూర్తిగా కుప్పకూలిపోయింది. లేదు, దానికి ఆఫీసర్ ఎవరో ఇదివరకు పేరు గాంచిన ఆఫీసర్లు వచ్చేది ఐటీడీఏ అంటే. ఆ ఆఫీసర్లు ఆఫీసుల్లో కూర్చొని రాత్రి పగలు పనిచేసి మనకు న్యాయం చేసేది. మొట్టమొదటి ఐటీడీఏ వచ్చినప్పుడు శర్మగారు అనుకుంటే ఆఫీసర్ ఉండేది, ఆమె పడుకునేది ఒక ఆఫీసులో పడుకొని ఒక్కొక్క పిల్లగాని తెచ్చి స్కూల్లో వేసి చదివించి గబాలు టీచర్లు అయింది ఇక్కడ మన దగ్గర. చాలామంది ఆ మొదటి తరంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఐటీడీఏ ద్వారా చేసిన ప్రయత్నం వల్ల మనలో చాలామంది ఇంజనీర్లు అయినరు, డాక్టర్లు అయినారు. ఇది నేను చెప్పేది 1980 సంగతి. ఇక దాటిందంటే మళ్ళీ మన దగ్గరికి డాక్టర్ వెళ్ళలేదు, ఇంజనీర్లు కూడా ఈ మధ్యన కొంతమంది తయారయ్యారు. డాక్టర్ ఇంకా అక్కడికి ఎరుకునక్కడికి దుర్సం చెందిన తర్వాత ఎవరు కాదు, ఇక ఒక్కరిద్దరు ఎవరైనా ఉంటే ఉండొచ్చు కానీ ఎవరైతే లేదు. ఇక అప్పటికీ ఇప్పటికీ వ్యవసాయంలో మనకు దొరుకుతున్న సహాయం కూడా ఏమి లేదు. నాలుగేళ్లలో వచ్చిన మార్పులు ఇదివరకన్నా బాగుందమ్మేది, వడ్డీ బాగుంది అన్న నీళ్లు పడ్డా పడకపోయినా మాకు ఇన్నే పైసలు వచ్చినాయి అని ఏడికైతే దానికేతీ రాళ్ళు కట్టి వెళ్ళిపోతుండేది. మరి నీళ్లు పడినప్పుడు లోన్ తగ్గుతూ ఏం చేస్తారంటే పైసలు గెలి ఉన్నాయి అంటుంది. ఆ వండి బాయి చూసి మేము ఊక నవ్వుకునేది ఉంటుంది, ఎక్కడ పోయినా గట్టిలే ఉంటుంది. దానికి కనీసం ఎక్కడికక్కడ చెరువులు కట్టినా బాగుండవు అని మేము ఎంతసేపు చెప్పినాము, ఎన్నిసార్లు చెప్పినాము. అప్పుడు శంకరన్ గారు ఆఫీసర్ ఉండేది, పోయి చెప్తే కింద మీద పడి ఆదివాసులు అంటే చాలా ప్రేమ ఉండేది, వెంటనే పనులన్నీ కూడా తీసిపెట్టి. ఇవాళ ఏమవుతున్నారంటే అట్లా మనం చెప్పుకుందామంటే పట్టించుకునేటోళ్ళు కూడా మనకు అక్కడ ఇబ్బంది కనబడ్డారు. ఉద్యోగాల విషయంలో కూడా పిల్లలు కొద్ది కొంచెం చదువుకున్నా కానీ ఇలా ఖాళీలు లేవు, ఉద్యోగాలు భర్తీ అయితలేవు. మనకు లెక్క ప్రకారం రావాల్సినటువంటి ఉద్యోగాలు మన ఏమనుకు దక్కలేదు. ఈ సమస్యలు ఈ నాలుగేళ్లలో బాగా పెరిగిపోయింది. నిజానికి నాలుగేళ్లలో జరిగిన మనకు నిజానికి వ్యవసాయం అనేది మన అన్ని కూడేళ్లలో కూడా బాగా కూలిపోతున్నారు, వ్యవసాయం నాశనం అయిపోతుంది. మునుపటి వ్యవసాయాలు నాకు ఏమునిపోయినా చెప్పేది వడ్డా వాళ్ళకు అడ్డంగా దున్ని నాలుగు రకాల ఇత్తనాలు వేసుకుంటే తినడానికి తిండి ఉండేది, మార్కెట్ అమ్ముకుంటే 4 పైసలు వచ్చేది. కానీ మెల్లమెల్లగా నాతో చాలా ఊళ్ళలో తిరిగినప్పుడు ఆడోళ్ళే చెప్పారు, ఈ రోడ్డు ఏమంటే పడ్డదో కానీ మా ఇంట లక్ష్మి ఇళ్ళకెళ్ళి బయటకు వెళ్ళిపోయింది అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి అయితే మారలేదు, అనేది మారలేదు. వ్యవసాయాన్ని ఎట్లా చేసుకోవాలి, ఆదివాసీ ప్రాంతాల వ్యవసాయానికి మైదాన ప్రాంతాల వ్యవసాయానికి చాలా తేడా ఉంటుంది. ఏజెన్సీ ప్రాంత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఏ డిపార్ట్మెంట్ కూడా లేదు, ఐటీడీఏ కూడా దాని మీద శ్రద్ధ పెట్టింది లేనే లేదు. అది వల్ల మనకు అర్థమైపోయిన విషయమే.
అందుకని ఇవాళ ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో జూన్ జూలై ఒకటి చాలు చాలా మంది ఆదివాసులు అప్పు చేసుకుంటారు, తిండి కోసమే అప్పు చేసుకుంటారు, తిండి కోసమే అప్పు చేసుకుంటారు. ఆ అప్పు తీర్చలేక చాలా అవస్థలు పడుతుంటారు. చాలా ఊళ్ళలో ఎప్పుడు దేనికి చేస్తాం సార్ అప్పు? జూలై ఆగస్టు మాసంలో పంట రాదు, మాకు ఇట్లా తినడానికి ఉండదు, మాకు చాలా కష్టం అయితే. మరి ఆ కాలంలో మనం అప్పుల పాలు కాకుండా మనకి ఏదైనా ఉపాయం చేసి మన డీసీసీని బాగు చేసి దాని ద్వారా మనకి ఏదైనా అప్పిస్తే మనం ఎంత సుఖంగా బతుకుతాం. ఈ నాలుగేళ్లగా మార్పు జరగలే లేదు, తప్పనిసరిగా ఆ మార్పు కూడా జరగవలసిన అవసరం ఉంది. ఆదివాసీ సమాజం తెలంగాణలో ఒక కీలకమైనటువంటి మార్పు భాగం. ఆదివాసీ సమాజమే కనుక లేకపోతే తెలంగాణ సమాజాన్ని కూడా మనం ఊహించుకోలేము. మరి ఇన్ని అన్యాయాల మీద ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మనకు కొమరం భీమ్ తిరుగుబాటు చేసి న్యాయం సాధించి పెట్టింది. రేపు మరి మన దసరకు అటో ఇటో కొమరం భీమ్ భద్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ చోడేఘట్లో కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ఒక మార్పును మాత్రం నేను ఈ పదేళ్ల కాలంలో నేను ఈ మధ్యన ఒక నాలుగైదేళ్ల నుంచి ఎక్కువ రాలేదు, కానీ ఈ మధ్యన వచ్చిన తర్వాత నాకు ఒక మార్పు అయితే బలంగా కనబడ్డాను. చదువుకున్న ఆదివాసీ పిల్లల్లో ఇప్పటికంటే ధైర్యం, చొరవ, ఒక ఆలోచన, ఎట్లయినా చేసి ఓ సంఘాన్ని నడపగలిగేటువంటి నైపుణ్యం బాగా పెరిగింది, మామూలుగా పెరిగింది. ఏదో చేస్తున్నాను కానీ చాలా మార్పు కనబడుతున్నాను. పాటలు కూడా రాస్తున్నారు కదా కొండీలు, అన్ని మంచి మంచి పాటలన్నీ కొండీలు వచ్చేస్తాయి. ఆదివాసీ సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలలో ఆ పాటలన్నీ కూడా వచ్చేసి దాంతో ఒక మార్పు అనేది ఒక చైతన్యమైనటువంటి ఖచ్చితంగా ఒక న్యాయాన్ని చేయవలసిన అవసరం ఉంది. ఒక న్యాయాన్ని చేయవలసిన అవసరం ఉంది. ఆ న్యాయాన్ని సాధించడానికి ఆదివాసుల హక్కులను కాపాడటానికి ఉత్తగించినవి కావు, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పెట్టినటువంటి హక్కులే మనకు. ఆ హక్కులను కాపాడటానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని మీకు హామీ ఇస్తాం. ఇంద్రవెల్లి కాడ ఫైరింగ్ అయినప్పుడు నేను ఆ రోజు రాలేకపోయాను. ఆ డేట్ నాకు సరిగ్గా తెలియక నేను రాలేకపోయాను. కానీ అది జరిగిన ఒక రెండు మూడు నెలలకు నేను ఈ ప్రాంతానికి వచ్చిన, అంటే 81 నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాం ఇక్కడికి, వస్తూనే ఉన్నాం మనం. ఆదివాసీ సమాజంలో ఏమన్నా మార్పు వచ్చిందంటే ఒకే ఒక మంచి మార్పు ఏమొచ్చిందంటే అంతర్గతంగా చదువుకున్న యువకుల వల్ల, ఆదివాసుల పోరాటాల వల్ల విపరీతమైన ఆలోచన శక్తి పెరిగింది, చైతన్యం పెరిగింది, సంఘర్షణ. అది ఒక మంచి మార్పు. కానీ ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం వచ్చిందంటే వీసం కొత్తని మనకి ఏం సహాయం కూడా దొరకలేదు. వీసం కొత్త సహాయం చేసినోళ్ళేడు, మనల్ని ఆదుకున్నోళ్ళేడు. అడవుల చెట్లు ఎట్లా ఎదుగుతున్నాయో పెరుగుతున్నాయో మనం కూడా గట్లా మనం గట్ట మనం మనించమనం పెరిగినోళ్ళమే కానీ మంది మాత్రం మనం సహాయం చేసినట్టు వేరనేది ముఖ్యమంత్రి ఆ మార్పు మాత్రం రావాలి. ఇదివరకు ఎందుకంటే ప్రభుత్వాలు ఆలోచన చేసేది, ఆలోచన చేసి కమిటీ వేసేది, ఏం చేస్తే బాగైతే అనేది ఎప్పటికీ దృష్టి పెట్టింది. తప్పకుండా అట్లాంటి మార్పు మళ్ళీ గవర్నమెంట్లో రావాలనేదే నేను కోరుకుంటున్నాను. మంచి మార్పు ఒకటే జరిగి ఆదివాసులు కూడా గౌరవంగా జీవించే అవకాశం ఉంటే ఈ ప్రాంతంలో నిజానికి శాంతి కూడా చాలా బలంగా పెరుగుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. మీ అందరు కూడా ఇంతకాలంగా ఐక్యంగా నిలబడి తెచ్చిన మార్పు మేమంతా కూడా నేను ప్రత్యేకించి దానికి మిమ్మల్ని అభినందిస్తూ దాని నుంచి చాలా నేర్చుకోవాల్సింది. ఆ నేర్చుకుంటాం తప్పనిసరిగా మీరు చూపెట్టినటువంటి మార్గంలోనే మరింత తెలంగాణలో మార్పులు తీసుకొచ్చి తెలంగాణలో ఎట్లా ఉండాలి కదంటే కులం ఏదైనా మతం ఏదైనా జాతి ఏదైనా మనం అందరం కూడా ఒక తోటల కదా అనేక రకాల చెట్లు ఎట్టుకుంటాయో, అడవిల కదా అనేక రకాల చెట్లు ఎట్లా కలిసిమెచ్చి ఉంటాయో, తెలంగాణ సమాజంలో కూడా అందరం అట్లా కలిసిమెచ్చి ఉండే పరిస్థితి తీసుకురావాలి. ఆదివాసులు కూడా ఇక్కడ న్యాయంగా తమ వాటా పొందటానికి కావలసిన పరిస్థితులు ఉండాలి అని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతూ
మీ అందరికీ కూడా రామ్ రామ్. ఏమంటారు, సమ్మీర్ కో రామ్ రామ్. ధన్యవాదాలు సార్. అదేవిధంగా వోట్ ఆఫ్ థ్యాంక్స్ ని నిరంతర్ మండల అధ్యక్షులు జుగ్నాథ్ మహమ్మద్ గారు చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నేను మావా ఇటు తెలంగాణ జమ సమితి పార్టీ మదత్ మంద నేను మాకు ఆదివాసీ మరి న్యాయం దర్శన తెలియ నేను లేని మా ఉద్యమం డాక్టర్ మంత్రి బోధ మునివాస చెల్లరు మరి నేను బోధగ్రామ్ సార్ మా సాటి మా ఆదివాసీ సాటి బయకి నిజాయ సభ నేను ఒక్కసారి మమ్మల్ని ఆలోచించాలని మేము కోరుకుంటూ మీరు మా సభ కూర్చున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.